వాయిదాల మీద వాయిదాలు, అసలు ఉంటుందా ఉండదా, సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ అవదా అనే సందేహం మెగా ఫ్యాన్స్ ని పట్టి పీడిస్తుంది, తొలిచివేస్తుంది మెదళ్ళని. ఇటువంటి సమయంలో ఇదిగో వస్తున్నాం అంటూ రకరకాల పోస్టర్లు వదిలారు. తాజాగా 9వ తేదీ టీజర్ అన్నారు. టీజర్ రిలీజ్ అయింది అంతే గుండెలు బత్తలవుతున్నాయి. ఆ టీజర్ చూస్తే ఆ రిచ్చిన శంకర్ మరొకసారి మామూలుగా కాదు శివంగిల రెచ్చిపోబోతున్న డైరెక్షన్ లో, ఇటు పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శివంగిల తన నటన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఆ విధంగా ఉంది ఈ టీజర్. గేమ్ చేంజర్ టీజర్ చూస్తే మైండ్ బ్లాంక్. ఇన్నాళ్ళు ఒకెత్తు, ఇప్పుడు మరొకెత్తు. ఇన్నాళ్ళు అసలు సినిమా ఉంటుందా ఉండదా, శంకర్ భారతీయుడు టూ అట్టర్ ఫ్లాప్ అయింది, మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటి, ఈ విధంగా రకరకాలుగా అనుకున్నాం మనం. అటువంటిది ఇప్పుడు ఆ అనుమానాలన్నీ తొలగిపోయినాయి. గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజ్ అయిపోతున్నాడు, 1000 కోట్ల బొమ్మని తెలిసిపోతుంది. బడ్జెట్ భారీగానే అయింది. ఆ గ్రాండియర్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాంక్. ఇదే విధంగా నటన, నట విశ్వరూపం, శంకర్ తన డైరెక్షన్ విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్కో విజువల్ ఒక్కో ఫీస్ట్ అనమాట. విజువల్ వండర్, కొన్ని సీన్లు హైలైట్. ఊహించలేరు రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఆ విధంగా డిజైన్ చేసి కట్ చేసి వదిలేరు టీజర్ ని. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు గేమ్ చేంజర్. చూశారుగా, ఇది చూసే భారీ రేట్లు పెట్టి కొన్నారు. సినిమా 10వ తేదీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది జనవరి నెలలో. అంటే రికార్డులు బద్దలు కొట్టబోతుంది. ఈ దెబ్బతో ఒక్కసారి అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. సో సినిమా మాత్రం మైండ్ బ్లాంక్ గా ఉండబోతుందబ్బా, రాసి పెట్టుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొకసారి మెస్పరిజం చేయబోతున్నాడు అబ్బా కొడుకులుగా. సో సినిమా మాత్రం అదిరింది. బీజియం నెక్స్ట్ లెవెల్. ధమన్ మరొకసారి దడదడలాడించాడమ్మా. ఇంకా చెప్పుకోటాలు లేవమ్మా, మాటలు లేవు, మాట్లాడుకోటాలు లేవు. జనవరి 10వ తేదీ గేమ్ చేంజర్ సినిమా చూసి ఆనందించడమేనమ్మా.